ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మే 18వ తేదీ వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే పగటిపూట కర్ఫ్యూ విధించడం జరుగుతోందని ఆయన తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర ప్రయాణాల కోసం ప్రయాణికులకు తప్పనిసరిగా ఈ పాస్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చామన్నారు. ఈ పాస్ విధానం సోమవారం నుంచి అమలవుతుందన్నారు. పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. శుభకార్యాలకు అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు. రాజకీయ పార్టీల సభలు సమావేశాలకు ఎటువంటి అనుమతులు ఉండవన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార దుకాణాలు, రెస్టారెంట్లు, ఇతర వాటికి అనుమతిస్తున్నామన్నారు. 2021 మే 18వ తేదీ వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ కర్ఫ్యూ అండ్ లాక్డౌన్ ఏ విధంగా పాటిస్తున్నారని మనం ఇందాక చూసి వచ్చినాము. ఐ మస్ట్ అప్రిషియేట్ ప్రజల వైపు నుంచి అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఇది దెర్ ఈస్ సెల్ఫ్ డిసిప్లిన్ అని అది కనబడుతుంది ఇప్పుడు. దట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ ఫీచర్. మన కోరిక కూడా అందరూ ఇంట్లోనే ఉండటము, ఇంట్లోనే క్షేమంగా ఉండాలని మన కోరిక. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ, అత్యవసరం అయితే తప్ప బయట రాకూడదు. అది కూడా వచ్చినప్పుడు కూడా బయట వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ డబుల్ మాస్క్ వేసుకోవాలి. అండ్ దెన్ ఆ ఫిజికల్ డిస్టెన్సింగ్ అది పాటించుకోవాలి. అండ్ హైజీన్, అది హ్యాండ్ శానిటైజర్స్ అది యూజ్ చేయడము, ఆ విధంగా ఈ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు క్షేమంగా ఉండాలని మా కోరిక. కొన్ని రోజులే ఇది ఇలా ఈ విధంగా పాటిస్తే we will be able to overcome ఈ మహమ్మారి. ఇప్పుడు మనం ఎప్పుడు అందరూ ఎదుర్కొంటున్నాము, ఈసారి కూడా మనం ఎదుర్కొని దీని మీద జయం సాధిస్తామని మన అందరికీ పూర్తిగా నమ్మకం. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ పోలీస్, అవర్ అపీల్ ఈస్ ఈ విధంగా మనం ముందుగా తీసుకెళ్ళాలి. ఐఎమ్ ష్యూర్ దట్ కొన్ని రోజులే, ఇన్ అ ఫ్యూ డేస్ we will be able to overcome this challenge before us. Yeah, thank you very much for that.